నమస్తే వెల్కమ్ టు జీవనరేఖ హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని ముప్పై సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషి రత్న అవార్డు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండెపు బశవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం మీకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు గుడ్ ఈవినింగ్ సార్ సో ముందుగా మీకు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో గురించి మాట్లాడుతున్నాము రావడానికి కారణాలు ఏంటి అసలు మామూలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి ఈ యొక్క మధుమేహ వ్యాధి దాన్ని డయాబెటీస్ అంటారు డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు గతం మన రెండు నెలల నుంచి మాట్లాడడం జరుగుతుంది డయాబెటీస్ టాపిక్ దాని నుంచి ప్రజల్లో మంచి అవేర్నెస్ వస్తుంది ప్రజలు ఎక్కువ సంఖ్యలో మా దగ్గరికి రావడం జరుగుతుంది ఈ రిజల్ట్ కూడా అతి త్వరగా వాళ్ళకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే నేను యూట్యూబ్ నా అకౌంట్లో పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో డయాబెటీస్కు శాశ్వత పరిష్కారం అనేది ఈ చెప్పడం జరిగింది చెప్పినట్టుగా అది నిరూపణ కూడా చేయడం జరుగుతుంది హోమియోపతి వైద్య విధానంలో ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచేటువంటి మందులు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని ఇతర ఏ వైద్య విధానంలో లేనటువంటి వైద్య విధానం హోమియోపతి హోమియోపతిలో మానసిక శారీరక లక్షణాల ఆధారంగా మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ దాని యొక్క పరిణామంకి తీసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడం వల్ల బాడీలో ఎలాంటి ఆర్గాన్స్ అయినా ఎఫెక్టెడ్ ఆర్గాన్స్ యాక్టివేట్ అయిపోయి నార్మల్ ఫంక్షన్కి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందులో ఈ ఒక మధుమేహం ఈ షుగర్ కూడా డయాబెటీస్ డయాబెటీస్కు ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండు ఫంక్షన్ కోల్పోతుంది డయాబెటీస్ అనేది ఈ ప్యాంక్రియస్ అనేది ఒక ఇంటర్నల్ ఇండోక్రైన్ గ్రంథి ఆ గ్రంథి బీటా సెల్స్ ఈ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తాయి ఆ ఇన్సులిన్ అనేది మన బాడీలో ఈ బ్లడ్ షుగర్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది కార్బోహైడ్రేట్స్ను కార్బో గ్లూకోజ్గా మార్చే అవకాశం ఓన్లీ షుగర్ ఈ యొక్క ఇన్సులిన్ ఉంది దాన్ని అది అది ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం వల్ల మన కార్బోహైడ్రేట్స్ బ్లడ్లో పెరిగిపోయి మనకు ఈ యొక్క డ్యా మధుమేహం ఉన్నది డయాబెటీస్ ఉందని చెప్పి గుర్తిస్తాం దానికి కారణమేది ఇన్సులిన్ లోపము ప్లస్ ప్యాంకిరియాజి గ్లాండ్ చెడిపోవడం దాని యొక్క ఫంక్షన్ మళ్ళీ నార్మల్ అయ్యేటటువంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది ఇప్పుడు మధుమేహం రాగానే షుగర్ రాగానే ఇంగ్లీష్ మందులో ట్యాబ్లెట్స్ వాడాలి భయం భ్రాంతులకు గురి అయిపోతున్నారు అబ్బో నాకు షుగర్ వచ్చింది సార్ ఏం తినలేను ఏం స్వీట్ తినలేరు అన్నం తినలేరు అరే ఎంత భయపడుతున్నారంటే నాకు విచిత్రం అనిపిస్తుంది నేను మీకు నా దగ్గరికి వచ్చిన ఒక అందరికీ చెప్పిన ఆ మందులాపు ఎవరైతే బిలో థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మందులు ఆపి వాళ్ళకి మనం హోమియోపతి వైద్యం ద్వారా ఇచ్చిన కొంతమంది క్రానిక్ స్టేజ్ వాళ్ళకు అలోపతి మందులు కూడా వాడుతూ హోమియోపతి కొన్ని రోజులు సపోర్ట్ తీసుకోవాలి కొన్ని రోజులు అలోపతి మందు వాడిన తర్వాత మనం బాడీలో ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత ప్యాంకిరియాస్ గ్లాండ్ ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా ఆపమని చెప్పడం జరుగుతుంది ఆ విధంగానే చాలామంది అద్భుతమైన రిజల్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ రావడం జరిగింది అసలు ఈ షుగర్ అనేది ఏ వయసులో వస్తుంది వయసు అనేది మామూలుగా వయసు చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఐదు సంవత్సరాల పిల్లవానికి కూడా మధుమేహం వస్తుంది షుగర్ వస్తుంది ఐదు సంవత్సరాల నుంచి ఆ డెబ్బై ఏళ్ళ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంత యువతకు వస్తున్నది వస్తుంది ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేనుల పిల్లలకు కూడా వస్తున్నది నా దగ్గర రావడం జరుగుతుంది వాళ్ళకు ఈ యొక్క ఇన్సులిన్ అనేది అంటే డయాబెటీస్ టూ టైప్స్ ఫస్ట్ అండ్ సెకండ్ డయాబెటీస్ ఫస్ట్ సెకండ్ అయితే ఈ ఇన్సులిన్ డిపెండెంట్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఈ ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఎంత బాధ చెప్పండి అది తీసుకున్నా మరి తగ్గిందా అంటే లేదు నీరసంగా బలహీనంగా ఓపిక లేకుండా లేకుండా ఉన్నాం సార్ అంటున్నారు మరి ఎంత లైఫ్ చెప్పండి ఇంకా ఎన్ని రోజుల దాకా జీవితం ఆ ఇంజక్షన్ల మీద ట్యాబ్లెట్స్ మీద ఉంటారు హోమియోపతి వైద్య విధానంలో మంచి డాక్టర్స్ కనుక ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కొంతమంది ఉంటారు మంచి డాక్టర్ల దగ్గర హార్డ్ వర్క్ చేసే డాక్టర్ల దగ్గర మీరు కరెక్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకోండి మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం కష్టపడింది కష్టపడడం వల్ల దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే శాశ్వత పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది జీవితాంతము టాబ్లెట్స్ వింగడము ఇంజక్షన్లు తీసుకోవడము ఇన్సులిన్ తీసుకునే దానికంటే ఒక సంవత్సర పా కాలము కరెక్ట్గా పద్ధతిలో వాడినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిలో డయాబెటీస్ క్యూర్ అవుతుంది కాలర్ ఉన్న తీసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్తే ఆరిఫ్ గారు మీ ప్రాబ్లం చెప్పండి నమస్తే మేడం మీ ప్రాబ్లం చెప్పండి హలో 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 నమస్తే సార్ నమస్తే నేను జీడి మెట్ల నుంచి ఆరిఫ్ సార్ అచ్చా గారు చెప్పండి మీరు క్యాన్సర్ పేషెంట్ కదా అవును సార్ అవును సార్ ఆరిఫ్ నీ నీ బాధ ఎట్లా ఉంది ఎట్లా డెవలప్ అయిన ఒక పరి ప్రజలకు చెప్పండి సార్ ఫస్ట్ నేను టెస్ట్ చేపించుకున్నాను మల్లారెడ్డిలో ఓకే అయితే వాళ్ళు ఆపరేషన్ అది అన్నారు మాకు ఏసే కార్డు ఉందని ఏసేకి వెళ్ళిపోయినాము అక్కడ నాలుగు కిములు చేశారు నాలుగు కిములు చేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ అంటే ఇప్పుడు అప్పటికే వీక్ అయిపోయినా చాలా వీక్ అయిపోయినా ఓకే ఆపరేషన్ నా పొద్దు మీ గురించి తెలిసింది మీ అప్పుడు రమా అని ఉంటారు సేమ్ ప్రాబ్లం ఉంది ఆమె కూడా మీ దగ్గరనే సాల్వ్ అయిపోయింది జీరో అని చెప్తేనే నేను మీ దగ్గరకు వచ్చాను మీ దగ్గర ఇప్పుడు మూడు నెలలు వాడుతున్నాను సార్ మందులు ఇప్పుడు బాగున్నాను సార్ ఇంతకు ముందు కంటే ఏ చదువు కంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్ గా తింటున్నాను వాకింగ్ చేస్తున్నాను రోడ్డు పూట కొద్దిగా సాయంత్రం మంచిగా ఉన్నా సార్ నేను మరి ఇంతకు ముందు ఏమేమి సమస్యలు ఉండే అది ఏం క్యాన్సర్ అనేది పబ్లిక్ చెప్పు ఏం క్యాన్సర్ క్యాన్సర్ అన్నారు సార్ స్టమక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ వల్ల నీకు ఏమేమి సింటమ్స్ ఉండే ఏం బాధలు ఉండే నాకు అన్నం చిన్న కాకపోతుండే తిన్న జీర్ణం ఆగకపోతుండే వాంపింగ్ అవుతుండే ఇప్పుడు మీ మందులు వాడిన తర్వాత నాకు మంచిగా నాకు ఇప్పుడు బాగుంది సార్ ఇంత ముందు ఇప్పుడే బాగుంది నాకు ఎన్ని రోజులు ఎన్ని రోజుల నాకు మంత్ లోనే డెవలప్ కనిపించింది సార్ మంచిగా తినడం గాని ఓకే అల్సట వేయపోవడం గాని వాకింగ్ ఓకే వన్ మంత్ తిన్న తర్వాత నాకు మంచిగా అనిపించింది ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది వాడుకోబట్టి నన్ను తింటు ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు వాడుకోబట్టి మూడు మూడు నెలలు కంప్లీట్ అయింది సార్ మొన్నటికి మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు విజిట్ ఇప్పుడు నాలుగో నెల నడుస్తుంది ఆ స్టార్ట్ అయింది సార్ వెరీ గుడ్ ఇగో ఇంత క్రానిక్ డిసీజ్ క్యాన్సర్ ఆఫ్ స్టమక్ అంత బాధతో చానా చాలా ఏ దిన్న వామిటింగ్ అవుతుంది ఉండలేకపోతున్నా సార్ కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల నేను ఇంకా చాలా వీక్ అయిపోయినా అనే పొజిషన్లో వచ్చినప్పుడు మెడిసిన్ ఇవ్వంగానే వితిన్ వన్ వీక్లో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వామిటీస్ కంట్రోల్ వన్ వీక్లో ఆయనకు ధైర్యం వచ్చేసింది ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్లో అద్భుతంగా నార్మల్ మనిషిగా అయిపోయింది కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క మూలాలను దొరకబట్టి మంది ఇచ్చేదే హోమియోపతి వైద్యం కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈ విధంగా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ అండి ఆరిఫ్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సో డాక్టర్ గారు మనం చూస్తూ ఉంటాం డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ దానికి హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తారు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది ఈ హోమియోపతిలో ఎలా ఉంటుంది అందుకే హోమియో అలోపతి వైద్య విధానం అనేది అది సపరేషన్ ట్రీట్మెంట్ అని చెప్పి హానిమన్ గారు చెప్పిండు సపరేషన్ అంటే ఏ సిమ్టమ్స్ వచ్చినా తొక్కి పెట్టేస్తుంది డయాబెటీస్ వచ్చిందంటే అప్పటి పూర్తి ట్యాబ్లెట్ వేసుకుంటూ రోజు రోజుకు రోజు ట్యాబ్లెట్స్ ఒక్కొక్కరు వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు మందులు ఆ ట్యాబ్లెట్స్ రోజు మూడు పూటలు ఈ మందులు మింగాలి సార్ అని చెప్తారు అన్ని రకాల వ్యాధులకు బాడీ మొత్తం మందుల వాసమే ఇలాంటి లైఫ్ ఏమో చెప్పండి మంచి మూడు పూటలు భోజనం చేయని ఆరోగ్యవంతంగా ఉండేటువంటి వయసులో ఇంగ్లీష్ మందులు బతికిన బతికినరోజు మింగడం ఎంత నరకం అది అది ప్రజల్లో హోమియోపతి మీద అవేర్నెస్ లేక హోమియోపతి విధానంలో ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నదనేది చెప్పేటప్పుడు లేక ఈ జనాల్లో కూడా ప్రత్యైతన్యం లేదు ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది ఆ యొక్క రిజల్ట్ కూడా సూచించడం జరుగుతుంది రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలలో ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్ అద్భుతమైన చైతన్యం వచ్చింది ఏపీలో ఏపీలో నాలుగు సెంటర్లు తిరుపతి విజయవాడ విశాఖపట్నం రాజమండ్రిలో పొద్దున ఎయిట్ ఓ క్లాక్ కూర్చుంటే రాత్రి ఎయిట్ వరకు పబ్లిక్ కంటిన్యూ ఉంటారు అంత డెవలప్మెంట్స్ పబ్లిక్లో వచ్చింది కాబట్టి ఇంకా బాగా రావాలి ప్రజల్లో అవేర్నెస్ రావాలన్నదే ఉద్దేశంతో ఈ మూడు రాష్ట్రాలలో కూడా నేనే పోవడం జరుగుతుంది లేకపోతే నేను జూనియర్ డాక్టర్ని పెట్టి మీరు ఆ చేయండి ట్రీట్మెంట్ అని చెప్పి చెప్పొచ్చు కానీ నాకున్నంత అనుభవం కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ జూనియర్ డాక్టర్లను పెడితే ఫెయిల్ అవుతారు అనే ఉద్దేశంతో నేను మీ మీ దగ్గర దాకా నేనే రావడం జరుగుతుంది ముందుగా ఫస్ట్ హోమియోపతి మీద వచ్చినటువంటి తప్పుడు ప్రచారాలను మాఫ్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎవరిని పెట్టినా నడుస్తుంది మదానిలో ప్రజల్లో చైతన్యం రావాలి హోమియోపతి సిస్టమ్ అనేది స్లో ట్రీట్మెంట్ కాదు ఫాస్ట్ కరెక్ట్ డాక్టర్ ఉండాలి కరెక్ట్ మెడిసిన్ ఉండాలి అప్పుడే పని చేస్తుంది అనేది ప్రజల్లో అవేర్నెస్ వచ్చినాక అప్పుడు నెక్స్ట్ ఎక్కడ వా ఎవరు వాడినా ఎక్కడ వాడినా మనకు అంతం లేదు ఫస్ట్ వాళ్ళకి తినిపించి వాళ్ళకి అనుభవం చూపించాలనే ఉద్దేశంతో ఏపీ అండ్ కర్ణాటక తెలంగాణ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది మనం చూస్తూ ఉంటాం ఒకసారి షుగర్ వచ్చిందంటే చాలా ఆహార పదార్థాలు తినకూడదు లైఫ్ టాబ్లెట్స్ ఉండాలి అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో ఇప్పుడు డయాబెటీస్ ఈ షుగర్ లెవెల్ తగ్గే వరకు కొన్ని పచ్చాలు ఉంటాయి ఇప్పుడు మోర్ దెన్ ఫోర్ త్రీ హండ్రెడ్ ఉందనుకో మేము కూడా కొన్ని అన్నం తినొద్దు అని చెప్తాం ఇప్పుడు అది అందులో అయితే ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడాలి మన ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు మారుస్తూ ఉంటారు పని చేయకపోతే ఇంకా మారుస్తూ కంపెనీలు వస్తూ ఉన్నాయి కానీ హోమియోపతి వైద్య విధానంలో సింగిల్ డోస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా మెంటల్ ఫిజికల్ సిమ్టమ్స్ వ్యాధి లక్షణాలను తీసుకొని డ్రగ్ ప్రయోగం చేసినామంటే వితిన్ డేస్లో మార్పులు వస్తాయి అవర్స్లో మార్పు వస్తుంది మొన్న విజయవాడలో ఒక పేషెంట్ ఆయన రాంబాబు యూట్యూబ్లో పెట్టాను చూడండి మీరు యూట్యూబ్ డాక్టర్ డాట్ బస్వానందమీ పెట్టాను అతనికి ఎయిట్ మంత్స్ వాయిండు ఆ ఎయిట్ మంత్స్ మొదలు అలోపతి మందులు వాడుతూ నీరసంగా గాయ సుడిగాడిపోస్తే కొట్టకపోతే నా అన్నంత వీక్ సార్ నా వాడిలో ఏమి బలం లేకుంటున్నాను అని బాధతో ఆ సిమ్టమ్ చెప్పి వచ్చిండి రాంబాబు ఏదో పేరు ఉన్నది సరే అని చెప్పి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాడిన వన్ మంత్లో మార్పు ఉంది సార్ నాకు స్ట్రెంత్ వచ్చింది అన్నాడు అట్లాగే కంటిన్యూ చేయి చేయమని చెప్పినా మొన్న విజయవాడ పోయినప్పుడు ఎయిట్ మంత్స్ అయింది ఎయిట్ మంత్స్కు వితౌట్ అలోపతి ట్రీట్మెంట్తో హోమియోపతి వైద్యం ద్వారానే ఎనిమిది నెలల నుంచి వాడిండు ఆయన రిపోర్ట్స్ తీసుకొని ఆనందంగా వచ్చిండు ఆయనతో పాటు అలా భార్యను కూడా దొరికొచ్చు ఆమె కూడా డయాబెటీస్ మొదలు నేను తిన్నాక అనుభవించినాక ఇది శాశ్వతమైతే మా భార్యని దొరికి వస్తా నిర్ణయించుకున్నట్ట నెక్స్ట్ మొన్న విజయవాడలో వాళ్ళ భార్య కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజల్లో నేను ఒకటే స్లోగన్ మీరు హోమియోపతి వైద్య విధానంలో మా లాంటి డాక్టర్స్ దగ్గర మంచి డాక్టర్ల దగ్గర మందులు వాడండి తినండి అనుభవించండి రిజల్ట్ ఆ అనుభవం ప్రజలకు ఈ చెప్పడం వల్ల ప్రజల్లో నిజంగా చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు వాళ్ళందరికీ షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చాలా చాలామంది నా గురించి చెప్పడం కానీ నా హోమియోపతి వైద్య విధానం మీద పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు మాకు సహకరిస్తూ చాలా మంది చెప్పడం జరిగింది నాకు సార్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు మా బంధువులు చెప్పిరు మీ దగ్గర ఉమ్మని చాలా సంతోషం ఈ అవేర్నెస్ ఒక ఐదు ఐదు పది సంవత్సరాల్లో ఇది వచ్చి ప్రజల్లో ఎలాంటి వేస్ట్ ఖర్చు లేకుండా ఏ వ్యాధి వచ్చినా డాక్టర్ దగ్గరికి పోవాలంటే భయపడొద్దు ఈజీగా పోయి మందులు తీసుకొని శాశ్వత పరిష్కారం శాశ్వత పరిష్కారం తెచ్చుకునే అటువంటి వైద్య విధానమే హోమియోపతి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఒకటి కాదు రెండు కాదు ఒక పది రకాల రోగాలు ఉంటాయి పది రకాల గోళ వ్యాధులకు పది రకాల ట్యాబ్లెట్స్ పొద్దున పది మధ్యాహ్నం పది రాత్రి పది ముప్పై గోలు ఇన్ని డబ్బులు మింగాలి ఇక్కడ భోజనం చేయాలి ఇక్కడ మందులు మింగాలి ఎంత ఘోరం చెప్పండి ఇలాంటి మందులతోని ఎప్పటిదాకా వాడతారు మీరే ప్రజలే ఆలోచించాలి ఈ మందులు వాడుతూ జీవితం గడపడం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది ఈ విషయము రెండు వందల యాభై ఏళ్ళ కిందనే డాక్టర్ హనుమాన్ గారు కళ్ళు తెరిచిండు ఆ యొక్క సిస్టమ్ను వదిలిపెట్టిండు హోమియోపతి మీద ఎన్నో ప్రయోగాలు చేసి హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది ఈ యొక్క సిస్టమ్ అనేది మూలాలను తీసేటువంటిది వ్యాధి యొక్క మూలం ఎక్కడో దాన్ని తొలగించాలి కానీ ఒక వృక్షం మొరిగి పెద్ద శాఖలతో పెరిగిందంటే ఆ ఒక్కొక్క శాఖ నరుకుంటూ కూర్చొని కాండం నరికేస్తే దాని వేరు లోపల ఉంటే మళ్ళీ మొలకెత్తుంది నువ్వు ఎన్నిసార్లు కూడా కొట్టేసినా మళ్ళీ వెలుకుతుంది వ్యాధులు కూడా అలాంటివి అని చెప్పి హనుమన్ గారు చెప్పడం జరిగింది వ్యాధి మూలమేంది ఆ మూలాన్ని తీసేస్తే వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది ఆ మూలాన్ని తీయడం అనేదే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంటు అదే ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం వైటల్ ఫోర్స్ యాక్టివేట్ చేయడం వైటల్ ఫోర్స్ ఇమ్యూని యాక్టివేట్గా ఉన్నదనుకో మనకు ఎలాంటి జబ్బులు రావు ఈవెన్ వైరస్ బాడీలోకి ఇంటర్ అయినా కానీ అది కిల్ అయిపోతుంది అలాంటి వోల్టేజ్ పవర్ సంపాదించాలంటే హోమియోపతి వైద్య విధానం ద్వారానే మొన్న ఒక కేసు కొమరవెల్లి మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాకి పోయింది కొమరవెల్లి కొమరవెల్లి మండల్ ప్రెసిడెంట్ ఒక లేడీ ఆ అమ్మాయి ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళందరూ నాయకులే పొలిటికల్ లీడర్లే సార్ మా బాబు ఐదు సంవత్సరాల పిలగాడు హైదరాబాదులో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది యూరి కిడ్నీస్ వాపు వచ్చినాయి కిడ్నీ ఈ మూత్రనాడంలో మాంసం పెరిగింది దానికి ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ అనగానే ఆమె భయపడింది ఇంత చిన్న పిల్లగానికి ఐదు సంవత్సరాల పిల్లగానికి ఆపరేషన్ అని బాధపడుతూ ఏడుస్తుంటాం ఎవరో మన పేషెంట్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈశ్వరప్ప హోమోపతి ఉమ్మని నా దగ్గరికి తీసుకొని వచ్చి ఏడుచుకుంటే చెప్తుంది సార్ ఇట్లా సార్ ఇట్లా బాబుకి ఏడుస్తుండ్రు ఏం ప్రాబ్లం మూత్రం గడికి గడికి వస్తాడు సార్ ఐదు నిమిషాలకు రెండు నిమిషాలకు మూత్రం ఆగదు ఒక ఫ్రీక్వెంట్గా వస్తున్నాను చెప్పింది సరే అమ్మ నేను ఆ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత అర్థమైపోయింది మీకు వితౌట్ ఆపరేషన్ నేను తగ్గిస్తాను చాలా సంతోషం సార్ అని చెప్పారు సంతోషపడి తీసుకొని పోయారు వన్ మంత్కే వచ్చింది మళ్ళీ అలా మొత్తం ఫ్యామిలీ పది మంది వచ్చారు ఆ బాబుకు తగ్గినాక పది మంది వాళ్ళ బంధువుల బంధువర్గం అంతా కూడా వేరే డిఫరెంట్ వ్యాధులతో వాళ్ళందరికీ ప్రచారం అయింది కాబట్టి పది మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ మేము మా బాబు గురించి నేను నిజంగా ఎంతో భయపడ్డా మా బాబుకు మందులు వేసినాక తెల్లారి నుంచే మూత్రంలో కంట్రోల్ వచ్చింది వన్ వీక్లో నార్మల్ ఈ వన్ మంత్లో ఏమీ సార్ బాబు హ్యాపీగా ఉన్నాడు ఆ యొక్క వీడియో కూడా తల్లి మాట్లాడిన వీడియో వాళ్ళ బ్రదర్ అది యూట్యూబ్లో పెట్టడం జరిగింది మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క సాక్ష్యాధారాలు హోమియోపతి పవర్ అయింది అనేది ప్రజలకు ఈ యొక్క సక్సెస్ కేసులు అన్నీ కూడా మెయిన్ చెప్పింది దానికంటే ప్రజలు యొక్క ముందు తర్వాత ఏదైతే వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నా వాటి చూడండి చైతన్యవంతులు కావాలన్నదే నా యొక్క ముఖ్య లక్ష్యం మనం చూస్తూ ఉంటాం సార్ ఎందుకంటే చిన్న వయసులోనే వంశ పారంపర్యంగా కానివ్వండి లేకుంటే వేరే విధంగా కానివ్వండి షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో అది కొంతమంది కాన్స్టిట్యూషన్ డిజార్డర్ అంటారు అది ఏమంటే వ్యాధి షుగర్ అనేది వ్యాధి కాదు ఒక డిజార్డర్ ఈ డిజార్డర్ అనేది మనం తీసుకునే ఆహార పదార్థాల యొక్క లోపం వల్లనే జంక్ ఫుడ్ తినడము ఎక్కువ మసాలా కొత్త కొడుకున్నటువంటి ఆహారము ఎక్కువ మంచిగా ఉందంటే నాన్ వెజ్ ఎక్కువగా తినడము ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే లివర్ మీద ఈ లోపల ఇంటర్నల్ గ్లాండ్స్ మీద ఇండోక్రైన్స్ మీద ఒత్తిడి పడుతుంది ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ వచ్చింది ఇప్పుడు ఎంతోమంది ఇవాళ కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు నార్మల్కి వచ్చేసింది తగ్గిపోయింది మూడు నెలలు ఆరు నెలల థైరాయిడ్ నార్మల్కి వచ్చేసింది బిఫోర్ ట్రీట్మెంట్ చూస్తేనేమో ఇరవై ముప్పై నలభై ఉంటుంది ఇవాళ తీసుకొచ్చే నార్మల్ రేంజ్ రెండు మూడు వచ్చేసింది థైరాయిడ్ అనేది ఫైవ్ టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫైవ్ కంటే ఎక్కువ ఉండవుతుంది మరి ఇప్పుడు ఆ థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ ఆపేసి వాడమన్నా ఇప్పుడు వాళ్ళు మూడు నెలల్లో వాడకుండా ఉన్నారు హోమిపతి నార్మల్ పొజిషన్కి వచ్చింది థైరాయిడ్ కూడా ఇంటర్నల్ ఇండో ఇండోక్రైన్ గ్లాండే ఆ గ్రంథికి వ్యాధిగ్రస్తమయ్యి అది ఇన్ఫ్లమేషన్ వల్ల సేక్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి థైరాయిడ్ అంటున్నాం అదేవిధంగా ఇంటర్నల్గా ఉండేటువంటి లివర్ కూడా ఒక గ్లాండే బ్యాంకిరియాస్ ఒక గ్లాండే గాల్ బ్లాడర్ ఒక గ్లాండే ఇవన్నీ ఇంటర్ ఇంటర్నల్ గ్లాండ్స్ అడ్రినల్ గ్లాండ్స్ మన ఓవరీస్ ఇవన్నీ ఇంటర్నల్గా ఉండేటువంటి గ్రంథులు ఆ గ్రంథులు వాటి యొక్క ఫంక్షన్ కరెక్ట్గా చేసినప్పుడు వాటి ఎంత చేయాలో అంత చేయాలంటే వాటి అన్నింటినీ కంట్రోల్ చేసేది ఎవరు మళ్ళా ఈ గ్రంథులను మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది ఎవరు వైటల్ ఫోర్స్ ఎప్పుడు వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో ఈ గ్రా ఈ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా వాటి ఫంక్షన్కి ఒలిపోతుంది అనేది గారి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారంగానే నేను మందులు ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అసలు ఈ షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు రాకపోవడానికి రాకుండా ఉండాలని చెప్పాను కదా జంక్ ఫుడ్ తినొద్దు కరెక్ట్ టైంలో భోజనం చేయాలి తీసుకునే ఆదా పదార్థాలన్నీ కూడా మంచి హెల్దీ ఆరోగ్యం ఆరోగ్యవంతమైనటువంటి హెల్దీ ఫుడ్ తినాలి ఇప్పుడు గతంలో ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పొద్దున్న రాత్రి నేను అన్నాం సజ్జనం తిన్నాం స్కూల్కి పోయినాం అవన్నీ అవి అప్పుడు అప్పుడు అయింది అప్పుడు తిన్నాం ఏం కాదు అప్పుడు నీళ్లు కూడా మంచిగా ఉండే కలుషితమైన నీళ్ళు లేకుండే ఇప్పుడు అయింది అన్ని అడల్ట్రేషన్ అన్ని ఫుడ్ అడల్ట్రేషను వాళ్ళ స్వార్థం కోసము బిజినెస్ పీపుల్ అంతా కూడా కల్తీ మందులు కల్తీ ఆయిలు కల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మడం వల్ల మనకు ఈ ఇంటర్నల్ గ్లాండ్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి స్టమక్ ఇంటర్స్ట గ్యాస్ట్రైటిస్ వస్తుంది టు ఆయనస్ వరకు మొత్తం ట్రాక్ మొత్తం ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ తిండి పిల్లలకు వెనకటికి ఏం చేస్తుంటే మీ హార్లిక్స్ ఈలిక్స్ అని తినిపిస్తుంటే మీ హెల్త్ కోసం ఇప్పుడు హార్లిక్స్ తింటే కూడా ప్రజలకు పిల్లవానికి హార్లిక్స్ తింటే ఏంటనే వామిటింగ్ అవుతుంది సార్ అంటున్నాడు ఎందుకు అవుతుంది అది స్టాక్ ఐటమ్ చెడిపోతుంది అందులో ఫంగస్ ఫంగస్ ఫామ్ అవుతుంది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇట్లాంటి ఎన్నో ఈ ప్రి ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ పెట్టిన దానికంటే పిల్లలకు మనకి వెనకటికి అమ్మలు నాయనమ్మలు అమ్మలు వాళ్ళే ప్రిపేర్ అన్నం గిట ఉడకబెట్టి అలాంటి ఫుడ్ వల్ల మనకు పప్పు అవి వేసి చేసేవాళ్ళు వాటి వల్ల ఎంత స్ట్రెంత్ ఉండే అప్పుడు ఈ అలరిక్స్ లేకుండే బోన్ వీటలు లేకుండే ఈ సెర్ర ల్యాక్ లేకుండే పిల్లలకు వాళ్ళకు పెద్ద మనుషులు చేసి పెట్టే బలిష్టంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు అంతా రెడీమేడ్ ఫుడ్ వచ్చింది ఆ రెడీమేడ్ ఫుడ్ వల్లనే ఈ ఆర్గానిస్ చెప్పాను అయితే సార్ ఏంటి అసలు షుగర్లో ఎన్ని రకాలు ఉంటాయి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి షుగరు రెండు రకాలు ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ ఇప్పుడు టైప్ వన్ టైప్ టూ అంటాం అంటే కొద్దిగా ఇన్సులిన్ లోపు తగ్గినప్పుడు ట్యాబ్లెట్స్ మీరు తగ్గేదాన్ని ఫస్ట్ అది మొత్తం ఫంక్షన్ కోల్పోయినప్పుడు ఇన్సులిన్ డిపెండెంట్ అయినప్పుడు కంపల్సరీ హార్మోన్ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని టైప్ టూ అంటారు ఈ టైప్ వన్ వచ్చినా టైప్ టూ వచ్చినా హోమియోపతి వైద్యంలో ఒకటే చెప్తున్నా హోమియోపతి డాక్టర్కు మంచిగా టైం ఇవ్వాలి తొందరగా పెట్టి నిలవాడినా ఇంకా తగ్గలేదు రెండు నెలవాడినా తగ్గలేదు అనొద్దు ఇంగ్లీష్ మందు టాబ్లెట్ మేము కానీ నార్మల్ క్వశ్చన్స్ వస్తుంది అది సపరేజ్ చేస్తుంది కాబట్టి హోమియోపతి అట్లా కాదు మీ బాడీలో ఉన్నటువంటి చెడిపోయినటువంటి ఆర్గాన్ని ఉత్పత్తి చేయాలి ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ మళ్ళీ యాక్టివేట్ ఆ బీటా సెల్స్ యాక్టివేట్ కావాలి మీ లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ డెవలప్ కావాలి అప్పటి వరకు టైం ఇవ్వాలి కదా అప్పుడు సక్సెస్ కేసు అవుతుంది కానీ నేను మందులు వాడిని తెలారి తగ్గకపోయి వన్ మంత్ అయ్యి టూ మంత్స్ అయ్యి అంటారు ఇలాంటి నేను పంపించేస్తాను ఎక్కువసేపు ట్రీట్మెంట్ చేయ ఎవరైతే కరెక్ట్ టైం ఇస్తారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంటు వితిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది అందరికీ కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టినా చూడండి అంటే బేసిక్గా ఒకసారి షుగర్ వస్తే ఇంకా పోదు లాంగ్ ఉంటుంది అని అంటారు ఒకవేళ లెవెల్స్ తగ్గుతాయి పడిపోతాయి బట్ హోమి ప్రజలకు చాలా మందికి ఆరోగ్యం పట్ల ఈ అసలు బాడీ ఒక రాజకీయం గురించి చెప్పమంటే చెప్తారు కేటీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తుండడు జగన్ ఏం చేస్తున్నాడు ఒక్కొక్క చరిత్ర చెప్తారు ఒక్కొక్క మామూలుగా ఊర్లో విలేజ్ పీపుల్ కూడా కానీ ఆరోగ్య విషయం కోసం తగ్గొచ్చిన తుమ్మొచ్చిన వాళ్ళకి ఏం ఐడియా ఉండదు ఎందుకు వీళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేడం లేదు రాజకీయం గురించి ఆలోచిస్తున్నారు మన ఆరోగ్యం పట్ల మనం కూడా ఈ యొక్క బుక్స్ చదవడమో లేకపోతే ఆరోగ్యం సంబంధించిన సౌకరాలు చదువుకుంటే మనం ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటిది తాగాలి ఏం తినొద్దు అనేది మనకు ఒక ఈ యొక్క నియమాలు తెలిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం ఎత్తాం ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్ద మనుషులు ఎందుకు చెప్పారు ఆరోగ్యం లేకపోతే వాడు ఎన్ని కోట్లు ఉన్నా రోజు ఖర్చు అయితేనే ఉంటుంది పోతేనే ఉంటాయి డబ్బులు ఇప్పుడు ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్ పరిస్థితి చూస్తే లక్షల లక్షలే హాస్పిటల్ జైన్ అయితే కథం లక్ష రూపాయలు రోజుకు లక్ష ఎంత ఘోరం చెప్పు ఎన్ని 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 రోజులు కష్టపడితే లక్ష రూపాయలు వస్తుంది కాబట్టి మనకు ఆరోగ్యం ఉంటే ఆ లక్షలు పోవు కదా హాస్పిటల్ ఖర్చు కాదు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహార పానీయాలు మంచి హెల్దీగా ఉండాలి ఏవంటే అక్కడ తినొద్దు జాగ్రత్తలు నూనెలు కానీ ఇవన్నీ కూడా పాటించినట్టయితే మనకి ఎలాంటి వ్యాధి రాదు హండ్రెడ్ పర్సెంట్ బాండ్ రాసిస్తా తినే ఆహార పదార్థాల లోపం వల్లనే వ్యాధులు వస్తున్నాయి పిల్లలకు తీసుకుపోయి బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తారు వాళ్ళు తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అవుతుంది పై అన్ని చర్మ వ్యాధులు వస్తాయి సోరియాసిస్ రావడం కారణం కూడా ఫుడ్ పాయిజనే వాళ్ళు చెప్తారు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది ఆటో ఇమ్యూని ఇమ్యూనిటీ తగ్గుతనే ఈ వ్యాధి వస్తుంది తగ్గడానికి కారణమే తినే ఫుడ్ పాయిజన్ కాబట్టి ఈ ఇలాంటి ఫుడ్ పాయిజన్ వల్లనే మనకు వ్యాధులు వస్తాయి పిల్లలకు ఏదో ప్రేమ కోసము చాక్లెట్లు చిప్స్ బేకరీ బిస్కెట్లు ఇట్లా ఇస్తే అది ఎప్పుడో ప్రిపేర్ చేసిన వస్తువు అది చెడిపోతుంది దీంట్లో ట్రాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది గొంతు ఇన్ఫ్లమేషన్ వస్తుంది ట్రాన్సిల్స్ వచ్చినాయి సార్ నోసు సైనసైటిస్ వచ్చిన సార్ అని పిల్లలకు అంత చిన్న లేత పిల్లలకు లోపల డెలికేట్ ఉంటుంది అన్ని కూడా అటు ఈ ఫుడ్ పాయిజన్ ఇవ్వద్దు వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేసి చేసిన వస్తువు రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ ఇవ్వద్దు అది హెల్దీ ఫుడ్ ఉంటుంది అది అలాంటి వస్తువులు చేయండి మీరు పిల్లలకు హాస్పిటల్లో బట్టి తింపే అవసరమే లేకుండా ఉంటుంది అయితే ఒకసారి అటాక్ అయితే మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు అంటే కొంతమంది టెస్ట్ చేయించుకోరు ఎందుకంటే చిన్న వయసులోనే చాలా మందికి వస్తూ ఉంటుంది మొన్న ఒక పేషెంట్ నల్గొండ వచ్చింది సేమ్ ఇలాగే సార్ నేను ఎప్పుడు నేను అసలు నాకు ఏం బాధ లేదు నేను ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు నేను మొన్న అనుకోకుండా ఏదో విషయంలో బ్లడ్ టెస్ట్ చేయించారు సార్ చేపిస్తే ఐదు వందల యాభై ఉంది బ్లడ్ షుగర్ అనగానే భయపడింది నాకు అప్పుడే నాకు మీరు జ్ఞాపకం వచ్చారు యూట్యూబ్లో మీ అన్ని వీడియోలు చూస్తున్నారు రోజు రాత్రి అంతా పండుకొని అని మీరు షుగర్కి మందులు ఉన్నాయని చెప్పినందుకు నేను చక్కగా మీ దగ్గరికి వచ్చిన అన్నాడు సరే బాబు రిపోర్ట్ చూసిన ఐదు వందల యాభై ఫాస్టింగ్ మూడు వందల డెబ్బై సరే నేను ఇస్తా మందులు అని చెప్పి ఇచ్చేసిన ఇచ్చినాక ఓన్లీ వన్ మంత్ మందులకే మళ్ళీ తర్వాత వచ్చే ముందు మళ్ళీ టెస్ట్ చేస్తే నార్మల్ పొజిషన్ వచ్చేసింది అంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేసింది ఆయనకు అయినా నేను ఒక మూడు నెలలు నా నెలలు కంటిన్యూ చేయమని చెప్పిన ఇలాంటి పద్ధతి హోమియోపతి వైద్య విధానంలో కొంతమందికి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది మరి ఆయనకు ఫాస్ట్గా ఇచ్చిన నాకు స్లో అవుతుంది నాకు ఇంకా టైం పడుతుంది కొంతమంది నన్ను అడుగుతాం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు గుర్తించుకోవాలి ఎవరి బాడీలో ఇమ్యూనిటీ ఓల్టేజ్ జర ఎక్కువ ఉంటుందో వాళ్ళకి తొందరగా పనిచేస్తుంది వితిన్ అవర్స్లో విత్ ఇన్ డేస్లో మంచిగా అవుతున్నారు ఇంకా ఒక అడ్వకేట్ వచ్చిండు ఆయనకు ఐదు సంవత్సరాల నుంచి ఉన్న భయంకరమైన సోరియాసిస్ ఆయనకు తిరగని డాక్టర్ లేడు తిరగని స్పెషలిస్ట్ లేరు స్కిన్ స్పెషలిస్ట్ ఎక్కడా తగ్గలేదు రాత్రి అంతా నిద్ర పట్టదు సార్ తిండి ఆకలి ఉండదు రుచి ఉండదు ఏ భయంకరమైన డిప్రెషన్ ఇదంతా అని చెప్పి నా దగ్గరికి వచ్చి వాడి వీళ్ళకి రెండు నెలలు అయిపోయింది ఈ మూడో విజిట్ తీసుకున్నాడు ఎట్లుంది అడ్వకేట్ కారణం మొత్తం మాయమైంది సార్ చాలా అద్భుతం సార్ మొత్తం నరకం పోయింది సార్ నాకు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఆయన వీడియో మరి నీలాంటి మేధావులు అందరికీ మీద మీలాంటి మేధావులు చెప్తే బాగుంటుంది మీ అనుభవం చెప్పండి అని వీడియో తీసుకొని ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇలాంటి మేధావులు చాలామంది చెప్పాలి అనుభవించురు తినుండ్రి అనుభవించురు ప్రచారం చేసుకుందాం మనమే ఈ హోమియోపతి వైద్య విధానాన్ని ప్రచారం చేసుకోవాలి దీన్ని కౌరవులు పాండవులను దొక్కేసినట్టుగా ఈ యొక్క వైద్య విధానాన్ని తొక్కి పెడుతున్నారు పైకి రాకుండా ఎందుకంటే ఇంత అద్భుతమైన వైద్యం మిరాకిల్స్ అయినారు ఆ మిరాకిల్స్ అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతే ప్రజలకు నష్టం లేకుండా మంచిగా అవుతుంది కాబట్టి కాబట్టి ఈ అద్భుత వైద్య విధానాన్ని మీకు దాని యొక్క రిజల్ట్ చూపించే బాధ్యత నాది మీరు తినుండ్రి అనుభవించు ప్రచారం చేయండి ముఖ్యంగా ఏపీలో విజయవాడలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి ఏపీలో విజయవాడలో అయితే విపరీతమైన జనాలు వస్తారు అందరికీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా ఇప్పుడు కొంతమంది తెలుసు కొంతమంది మళ్ళీ ఫోన్ చేస్తుంటారు నాకు సార్ ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి మీరు అందరు నోట్ చేసుకోండి ఏపీ విజిట్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ ఇప్పుడు రెండో గురువారం రాజమండ్రి మూడవ గురువారం మీరు గురువారం లేఖ పెట్టుకోవాలి మూడవ గురువారం విశాఖపట్నం ఇప్పుడు ఈ నెల విశాఖపట్నం విజిట్ ఉంది ముఖ్యంగా కాకినాడ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రజలంతా కూడా విశాఖపట్నంలోని దాబా గార్డెన్స్లో హోటల్ చంద్రాస్కు మీరు పొద్దున్నే ఎనిమిది గంటల వరకు విజిట్ చేయండి దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్ విశాఖపట్నం ఓకే నాలుగవ గురువారం తిరుపతి తిరుపతి అంటే హోటల్ ఫార్చ్యున్ కెన్సెస్ అది బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది నాలుగో గురువారం అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వస్తుంది అనుకుంటున్నా ఇరవై ఆరో తారీఖు నాడు విజయ తిరుపతి అనంతపురు కర్నూలు అండ్ ఇందుపూర్ ఈ యొక్క తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా తిరుపతికి మీరు ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ విజిట్ చేస్తే అయిపోతుంది అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా చాలామంది హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అంత తెలంగాణ జిల్లాలకు హైదరాబాదు రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉన్నది తెలంగాణకు ఇంకా వేరే విజిట్స్ పోయే అవసరం లేదు హైదరాబాద్కే వస్తే బెస్ట్ రాలేని వాళ్లకు డాక్టర్ శ్రీవాణి మా అన్న కూతురు ఉన్నది కదా డాక్టర్ శ్రీవాణి సిద్దిపేట విజిట్ ఉంది అదేవిధంగా మెదక్ విజిట్ ఉంది అనేది సంగారెడ్డి అండ్ నర్సాపూర్ కక్కువకుట్పల్లి ఈ ఐదు ఐదు బ్రాంచులు డాక్టర్ శ్రీవాణి గారు చూస్తారు మీరు సిద్దిపేట దగ్గర ఉన్న వాళ్ళ సిద్దిపేట రండి మెదక్ బ్రాంచ్కి దగ్గర ఉన్న వాళ్ళు మెదక్ రావచ్చు అదేవిధంగా సంగారెడ్డి అండ్ నర్సాపూర్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ హోమియోలో చాలా చక్కగా వైద్యం అందిస్తున్నారు షుగర్ కి అలాగే అన్ని వ్యాధులకి సంబంధించి థ్యాంక్ యూ ఇది వాళ్ళ జీవన రేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ